నమస్కారం. జంతువునాం నరజన్మ దుర్లభం అని భగవంతుని యొక్క సృష్టిలో నరుడు ఒక ఉత్కృష్టమైనటువంటి యొక్క స్థానాన్ని సంపాదించాడు. అతనికి తనలో ఉండేటువంటి యొక్క భావాన్ని వ్యక్తీకరించడానికి భగవంతుడు భాషనిచ్చాడు. మిగతా జంతువులన్నింటి మీద కూడా అతనికి ఒక యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు. మరి ఇన్ని తర్వాత ఆలోచన పరంపరలు ఇచ్చాడు. ఇంతటి ఉత్కృష్టమైన స్థానాన్ని సంపాదించినటువంటి వాడు మనిషి. మనిషి విజ్ఞానం పెంపొందించుకోవడానికి అనేక రకాలైనటువంటి యొక్క మార్గాన్ని చూపించాడు భగవంతుడు మనకి. వాటన్నింటినీ కూడా మనం ఉపయోగించుకొని మన విజ్ఞానాన్ని పెంచుకొని ఆ భగవంతుణ్ణి తలుచుకుంటూ జీవనయానం చేయడానికి కలిగి కావలసినటువంటి అన్ని సదుపాయాలని కూడా మనకి ఏర్పాటు చేశాడు. అందుకు మనం చేయాల్సిందల్లా ఏంటంటే, ఎంత చదువు చదివినప్పటికీ కూడా, ఎంత విజ్ఞానవంతుడైనప్పటికీ కూడా ఒక్కటి విషయం మాత్రం జ్ఞాపకం ఉంచుకోమన్నాడు ఆయన. ఏమిటంటే, మనం ఏదైతే ఆలోచన చేస్తూ ఉంటామో ఆ ఆలోచనతోనే మనం బహిర్గతంగా మన మాటలతోటి చెప్పమన్నాడు. ఆ చెప్పినటువంటి దాన్ని ఆచరించమన్నాడు. చూసారా, ఎంత చాలా సామాన్యమైనటువంటి యొక్క విషయంగా మనకి తోస్తుంది, కానీ ఆచరణలో అంత తేలికగా ఇది సాధారణంగా 99% బహుశా పెట్టలేరేమో. అది అలవాటు చేసుకుంటే మాత్రం చాలా గొప్ప విషయం. మన ఆలోచన ఏదైతే ఉంటుందో, అంటే మనకి సద్భావన కావాలి, ఆలోచనలు మంచి ఆలోచనలు ఉండాలి, ఆ ఆలోచనే మనం చెప్పాలి బయటికి. ఆ చెప్పినటువంటి దాన్ని మనం ఆచరించాలి. మనం ఆచరించి ఇతరులు కూడా, నాయన నేను ఆ ప్రకారం ఆచరిస్తున్నాను, మీకు కూడా శుభాలు కలుగుతాయి, చక్కగా ఆ ద్వారానే వెళ్ళండి అని మనం చెప్పడానికి అర్హత మనకి లభిస్తుంది. అంటే త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయ కర్మల, అంటే చాలామందికి వాళ్ళ మనసులో ఆలోచన ఒకటి ఉంటుంది, వాళ్ళు బయటికి చెప్పేది ఒకటి ఉంటుంది, మళ్ళా దాన్ని ఆచరించేది వేరేగా ఉంటుంది. మూడు రకాలుగా ఉంటాయి, ఏది బయటికి కనపడదు. దానివలన వాడికి ఉపయోగం లేదు, అటువంటి వాడి మూలంగా ఈ యొక్క సమాజానికి కూడా అంతకంటే ఉపయోగం లేదు. సమాజానికే ఒక చెడపురుగులాగా తయారవుతారు వాళ్ళంతా కూడా. అందుకనే వేమన మనని చాలా చిన్న పద్యంలో హెచ్చరిస్తున్నాడు. వేమన చదువులన్నీ చదివి చాలా వివేకియవు, కపటికి ఎన్నడైనా గలదే ముక్తి. ఎంత చక్కగా చెప్పారు చూడండి, చదువులన్నీ చదివి చాలా వివేకియవు, కపటికి ఎన్నడైనా కలిగదే ముక్తి. నిర్మలాత్మకునకే నిశ్చలంపు సమాధి విశ్వదాభిరామ వెనురవేమ. ఆ నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి యొక్క మనస్సు, అంటే అతను ఏదైతే ఆలోచన, మంచి ఆలోచన ఉంటుందో ఆ ఆలోచన బయటికి చెప్తాడు, ఆ చెప్పిన దాన్ని అతను ఆచరిస్తాడు, ఆచరించి ఇతరులకు ఆదర్శంగా నిలబడి ఇదిగో నా మనసులో ఉన్న మాట, నే చెప్పే మాట, నే ఆచరించే మాట ఒక్కటేనయ్యా అని చెప్తాడు. అది ఆదర్శంగా తీసుకుని మిగతా వాళ్ళు కూడా ఆచరిస్తే సమాజం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. అది దాంట్లో ఉండేటువంటి గొప్ప విశేషం. విద్వాంసుడై వివేకి అయినప్పటికీ కూడా కపటముగా ఉన్నవాడికి ముక్తి లేదు, నిర్మలముగా ఉన్నవాడే సమాధినిష్ఠుడై ముక్తిని పొందుతాడు. వాడు వారి జీవితం ఆదర్శప్రాయమవుతుంది ఇతరులకి, ఆ సమాజ ఉద్ధరణకి, సమాజ సౌభాగ్యానికి అలాంటి వాడు ఉపయోగపడతాడు. వారి జీవితం ధన్యం. అంతేగాని నేనేదో పెద్ద విద్వాంసుణ్ణి అని అనుకుని, బోరుడన్ని చదువులు చదువుకున్నానని చెప్పనని, నేను చాలా తెలివిగల వాడిని అని చెప్పని అనుకున్నా, ఆ కపటంగా మూడు రకాలుగా ప్రవర్తించేటువంటి వాడి వలన ఈశన్ మాత్రం ప్రయోజనం లేదు అని చెప్పనని వేమన యోగి మనకు అందించినటువంటిది పూర్తి ఆధ్యాత్మికం. భారతీయ సంస్కృతి సంప్రదాయానికి పెద్దపీట వేసి
ఆధ్యాత్మికతను ధార్మికతను మనకు అందించడానికి వచ్చింది శ్రీచక్ర ఛానల్. శ్రీచక్ర ఛానల్ వారు భక్తి పరస్పరంగా సమర్పిస్తున్నటువంటి వాగ్గేయకారుల ఆధ్యాత్మిక సౌరభం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం ద్వా గణపతి గంభవామహే కవిం కవీనాపమస్రవస్తవం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆనశృణ్మన్నోదిభిసేదసాదనం ప్రణవదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీపతి ధేనామవిత్రిభవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవత శ్రీ మహాసరస్వత్యై నమః. సాగయ్య గారు శిష్య సమేతంగా పుత్తూరు గ్రామానికి వేంచేశారు. అక్కడ ఒక ఇద్దరు భార్యాభర్తలు ఒక దేవాలయం దగ్గరికి రావటం, అక్కడ చీకటి పడటంతో ఇక్కడే ఈ రాత్రి గడుపుదామని అనుకోవటం, ఆ తలదాచుకుందాం దేవాలయంలో అని చెప్పనని తలుపులు తడితే తెరవకపోవటం, చిన్న గోడే కదా అని చెప్పనని శేషయ్య అనేటువంటి అతను ఆ గోడ దాటి అవతలకి వెళ్ళి లోపల ఎవరైనా ఉన్నారేమో అని తెలుసుకుందామని వెళ్ళటం, అది ఈశాన్య మూలం అవటంతో ఈశాన్యంలోనే బావి ఉండటం మూలంగా ఆ ప్రమాదవశాత్తు దాంట్లో పడటం. అక్కడి నుంచి ఆ చాగయ్య గారు తెల్లవారుజామున అయ్యేటప్పటికీ ఆ పుత్తూరు గ్రామంలోనే విడిది చేసి కాలకృత్యములు తీర్చుకొని ఆ స్వామివారిని దర్శించుకొని ఆయన దగ్గర ఉండేటువంటి యొక్క శ్రీరాముని చంద్రమూర్తి వారికి వారికి కూడా షోడశోపచారములు పూజ చేసుకొని తర్వాత మళ్ళా ప్రయాణం సాగిద్దానులే అని తెల్లవారేటప్పటికి ఆయన కూడా అక్కడికి రావటం, ఆ భార్య శేషయ్య భార్య పాపం రాత్రి వెళ్ళాడు ఇంతవరకు రాలేదని చెప్పని వెళ్ళిన మరుక్షణమే ఒక 10 నిమిషాల్లోనే ఆవిడకి స్పృహ తప్పి పడిపోవటం, తెల్లవారేసరికి ఈ అర్చక స్వాములందరూ కూడా రావటం, వారు తాళం తీసి లోపలికి ప్రవేశిస్తుండగా అనుమానం వచ్చి ఈ బావిలో ఉండేటువంటి ఆ తేలుతున్నటువంటి యొక్క శరీరాన్ని చూడటం, తీసుకొచ్చి దేవాలయం బయట పడుకోబెట్టేసేసి సంప్రోక్షణ కార్యక్రమాలు చేసి వారు ఉండటం. ఈ త్యాగరాజస్వామి వారి యొక్క శిష్యులు ఏమిటా ఎంత గుమిగూడి ఉన్నారు జనమంతా కూడానని చెప్పినని తెలుసుకొని విషయాన్ని తెలుసుకున్నటువంటి వారై, ఓహో రాత్రి జరిగినటువంటి సంగతి ఇదే, పాపం ఆ శేషయ్య భార్య ఆ శవంగా అట పడుకున్న పడిపోయినటువంటి ఆ శరీరధారి శేషయ్య భార్య ఆయన పాదముల దగ్గర తల ఆనించి రోదిస్తూ ఉన్నది బాగా జాలి చెందారు శిష్యులందరూ కూడా. అక్కడ ఉండేటువంటి యొక్క వాతావరణం అంతా కూడా చాలా దుఃఖపూరితంగా ఉంది వాతావరణం అంతా కూడా. అప్పుడు చాగయ్య గారు దాన్ని గమనించి ఆయన కూడా చాలా జాలి చెంది నా జీవాధార అని చెప్పినని ఒక కీర్తన మనకి చక్కగా అందించారు. అది మనం ఒక 3-4 రోజులుగా దాన్ని విశ్లేషణ చేసుకున్నాం చక్కగా. ఆ కీర్తన ముగించగానే ఈ శేషయ్య నీళ్లు జల్లితే లేచి కూర్చుని ఉన్నాడు. అటువంటి చక్కటి రాగంలో మనకి అందించారు చాగయ్య. ఒక జీవికి తన అంతవరకు కూడా సంపాదించినటువంటి సిద్ధిని పొందినటువంటి యొక్క శక్తిని, ఆ నాదోపాసనా శక్తిని నువ్వు తీసుకోవయ్యా అని అన్నాడు. ఎందుకు? అదిగో ఆ జీవిని కాపాడటానికి అని. అంటే మహనీయులందరూ కూడా వాళ్ళకి లభించినటువంటి యొక్క శక్తి ఉన్నదే, ఆ శక్తిని ఇతరులకి ఉపయోగపడిస్తారు వాళ్ళు. వాళ్ళు స్వార్థపరులు కాదు, నిస్వార్థపరులు. వాళ్ళకి ఏదైనా భగవద్ అనుగ్రహం వలన ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేసినట్టయితే ఆ అనుష్ఠానం చేసినప్పుడు ఒక శక్తి లభిస్తుంది, ఆ శక్తిని సమాజ శ్రేయస్సుకి వాళ్ళు ఉపయోగిస్తారు. వాళ్ళు పుణ్యపురుషులు, ధర్మాత్ములు అంటే వాళ్ళ దర్శనం మాత్రంగానే మనకి ఆనందం లభిస్తుంది, మన పాపాలు పోతాయంటే కారణం అదే.
ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా తాను ఒక మంత్రానుష్ఠానం ద్వారానో ఒక భక్తిభావం ద్వారానో ఒక శక్తి వాళ్ళల్లో ప్రవేశిస్తుంది, ఇస్తాడు తప్పకుండా. వేదశాస్త్రములు అన్నీ ఘోషిస్తున్నాయి ఇదే. మీరు ఒక మంత్రాన్ని తీసుకోండి, అనుష్ఠానం చేసుకోండి, ఆ అనుష్ఠానం చేయటం మూలంగా మనలో ఒక శక్తి వస్తుంది. ఏ మంత్రములు, పెద్ద పెద్ద మంత్రాలు మనకు రాలేదేమి, పెద్దవాళ్ళకి ఉపదేశం పొందలేదే అనేటువంటి ఈ జీవితానికి మనం పెద్ద బాధపడాల్సిన అవసరం కూడా లేదు. రామనామ, శివశివ, లేకపోతే ఇంకోటి మీ ఇష్టం ఏదైనా సరే మనం తీసుకొని దాన్ని అట్లాగే అనుష్ఠానం చేసుకుంటూ రోజుకి కూర్చునుంటే ఆ మంత్రం యొక్క మహిమ, మంత్ర ఉపాసన, మంత్రోపాసన సిద్ధి మనకి కలిగి మనలో ఒక విధమైనటువంటి యొక్క అనిర్వచనీయమైన శక్తి తప్పకుండా కలుగుతుంది. ఇందులో ఏమి సందేహం లేదు. ఏ నామమైనా తీసుకుందాం, ఏ నామమైనా సరే భక్తి శ్రద్ధలతోటి నిశ్చలమైనటువంటి యొక్క మనస్సుతోటి మనం ఆ జపం చేసుకుంటూ ఉంటే వ్యాపారాలు, ఉద్యోగాలు, అక్కడ ఉండేటువంటి యొక్క బాధలు వాటిని జ్ఞాపకానికి వస్తాయి మొదటగా. తర్వాత వాటిని మెల్లిమెల్లిగా దూరం చేసుకుంటూ కేవలము మన ఉపాస్య దైవ నామాన్నే మనం కనుక చింతిస్తూ ఉంటే తప్పకుండా వాళ్ళల్లో ఆ నామ సిద్ధి కలుగుతుంది. వాడికి నామ మంత్ర సిద్ధి కలుగుతుంది. ఎందుకంటే ఆ నామంలో ఉండేటువంటి యొక్క అక్షరములు ఉన్నాయే, బీజాక్షరములు అవి. ఆ బీజాక్షరముల్ని ఉచ్చరించగా జపించగా మనలో ఒక విధమైనటువంటి యొక్క శక్తి తప్పకుండా కలుగుతుంది. ఇందుకు సందేహం ఎప్పుడూ లేదు. ఎంతోమంది మహనీయులు మనకి ఆదర్శంగా నిలబడిన వాళ్ళు ఉన్నారు, తప్పకుండా ఇక నిలబడబోతున్న వాళ్ళు కూడా ఉంటారు. మనకల్లా కావలసింది ఒక నిశ్చలమైనటువంటి యొక్క మనసుతోటి అది అలవాటు ఒక క్రమ పద్ధతిలో మనం చేసుకోవటమే మనకి కావాలి. అది ఆ యొక్క జపతపముల యొక్క విశేషం అన్నమాట. అటువంటి జపసిద్ధిని త్యాగరాజస్వామి సప్తశీర్షణ్యా ప్రాణ సూర్యా ఇత్యాచార్యా, అసలు ప్రాణము, ప్రాణశక్తి, సూర్యుడు ఏ విధంగా మనకి ఇస్తారు, ఇవన్నీ కూడా దాంట్లో సరాసరి నేరుగా చెప్పలే ఆ కీర్తనలో. కానీ దాని నేపథ్యంలో ఈ విషయాలన్నీ కూడా ఆయన చెప్పారు. మనం చాలా విశదంగా చెప్పుకున్నాం ఆ విషయాలన్నీ కూడా. ఆ కీర్తన అయిపోగానే ఆ శేషయ్య బతికి బయటకు వచ్చాడు. అందరూ సంతోషించారు. చాగయ్య గారికి ఆయన సాష్టాంగ నమస్కారం చేసి తెస్తే, నాయన నా దేవుందయ్యా, ఈ శరీరం ఇది పైకి ఉత్త శరీరం అయ్యా, ఈ శరీరంలో ఏం లేదు, మీరేదో నేను చేశానని అనుకుంటున్నారు, లేదు, ఈ శక్తి నిన్ను ఏ శక్తి కాపాడిందో తెలుసునా, రామనామ శక్తి కాపాడిందయ్యా. కనుక ఆ రామనామాన్ని జీవితం అంతా నువ్వు కూడా చేసుకుంటూ ఉండు నాయన, నీకు కూడా ముక్తి కలుగుతుంది. నాలో ఏదైనా మీరు శక్తి ఉన్నది అని మీరు అనుకునేటట్లయితే ఆ శక్తి రామనామ జపం మూలంగా సిద్ధించిందే కానీ వేరే ఏమీ లేదు. అలాగే వాల్మీకి మహర్షి తీసుకోండి, బోయవాడు, ఆ సప్తర్షులు వాళ్ళు ఆ రామ మరామరామరాయన అంటే రామరామ అవుతుందిలే అని చెప్పినని మరామరానరా అని చెప్పినని వెళ్ళారు వాడు. పాపం అదే ఉపాసన చేశాడు అతను, మంచి శ్రద్ధగా చేశాడు అతను. మరి వాల్మీకి మహర్షి అయినాడు బోయవాడు. మనకి 24 అక్షరాలతో ఉండేటువంటి యొక్క గాయత్రి అక్షరాలకి, మంత్రాక్షరాలకి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క 1000 శ్లోకాలు చెప్పిన 24,000 శ్లోకాలతోటి మనకి చక్కగా రామాయణ మహాకావ్యాన్ని అందించినటువంటి మహానుభావుడు వాల్మీకి మహర్షి. ఇందుకు ఎక్కడి నుంచి రాయగలిగాడు, రామనామం అనేటువంటి యొక్క జపాన్ని ఆయన చేయగా ఆ ఉపాస్య దైవాన్ని నామరూపంలో ఉపాసించి ధ్యానయోగంలోకి వెళ్ళాడు. ఆయనకి అది సిద్ధించింది. రామదాసు అంతే, చాగయ్య మనకి గొప్ప ఉదాహరణ. కాబట్టి అటువంటి శక్తిని చాగయ్య దానికి ఉపయోగించాడు. ఇంకొకళ్ళకి ఉపయోగపడితే చాలు ఈ శరీరం. ఈ శరీరంలో మనకి ఆ సిద్ధి కలిగింది, రామనామ జప సిద్ధి కలిగింది చాగయ్య గారికి. 96 కోట్ల నామం చేశాడు అదే నామాన్ని. ఆ నామాన్ని అన్నిసార్లు ఉచ్చరించేటప్పటికీ తప్పకుండా ఆ శక్తి అతనిలో ప్రవేశిస్తుంది, ఎవరికైనా ప్రవేశిస్తుంది. 22 సంవత్సరాలు 96 కోట్లు పూర్తి చేశాడు. అది
ఆ శక్తి అతనిలో ప్రవేశించి ఉపాస్య దైవమైనటువంటి యొక్క రాముడికి చాగయ్యకి తేడా లేకుండా పోయింది. భేదం లేదు, ఆ యొక్క పరాకాష్ఠ స్థితిలో ఇద్దరికీ భేదం ఉండదు. దాన్నే ఈ రోజున ఆయన అతన్ని చూసి, ఆ తల్లిని చూసి చాలా జాలిపడి అతనికి ఏ విధంగానైనా సరే మళ్ళా ప్రాణశక్తి వచ్చేటట్టుగా చూడాల్సింది అని చెప్పనని, నా ప్రాణశక్తి నువ్వేరా శ్రీరామచంద్ర, అలాగే వీడికి కూడా నువ్వేరా అని చెప్పనని చెప్పాడనమాట. దాంట్లో నుంచి మనం అర్థం తీసుకోవాల్సింది ఆ కీర్తనలో ఆ బతికి బయటపడితే అందరూ కూడా ఆ రాముని నమ్ముకోండి, రామనామం చేసుకోండి, ఎప్పుడూ కూడా మరవకుండా మనం చేసుకుంటూ ఉండండి అనేటువంటి ఒక హితబోధని ఆయన సమాజానికి ఉపకరిస్తూ ఒక ప్రాణ జీవితాన్ని ఆయన ఇస్తూ చాగయ్య గారు మనకి ఎంతో ఉన్నతమైనటువంటి ఒక స్థితిలో మనని తీసుకుని వెళ్ళాడు. తర్వాత శిష్యులందరూ కూడా కలిసి ముందర మళ్ళా తీర్థయాత్ర సాగిస్తూ ఉన్నారు. పుత్తూరు గ్రామం నుంచి బయటకు వచ్చి మళ్ళా తీర్థయాత్ర సాగిస్తూ ఉన్నారు. ఆ సాగిస్తూ వెళుతూ వెళుతూ వెళ్తూ ఉండగా వేలూరు రాయి వెల్లూరు, రేపు ఈ రోజున మనం పిలుచుకునేటువంటి యొక్క రాయి వెల్లూరు అనమాట, ఆ వెల్లూరు, ఆ వెల్లూరు జిల్లాలో నార్త్ ఆర్కాడ్ డిస్ట్రిక్ట్ అని ఇప్పుడు పేరు లేదు మార్చుకున్నారు. ఆ దీంట్లో షోలంగీర్ అనేటువంటి యొక్క గ్రామానికి చేరారు వారు. ఆ షోలంగీర్ అంటే నేటి ఘటికాచల క్షేత్రము, ఘటికాచల క్షేత్రం అదే షోలంగీర్ అనేవారు. ఆ ఊళ్ళో వారు మకాం చేశారు. ఆ ఊళ్ళో ఉండేటువంటి యొక్క ఆ వేంచేసినటువంటి స్వామి నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, యోగ లక్ష్మీ నరసింహస్వామి ఆ ఊళ్ళో ఉండేటువంటి యొక్క ఆ దైవం. ఆ స్వామివారిని దర్శనం చేసుకున్నారు చాగయ్య. అక్కడ వారి మీద ఒక రెండు కీర్తనలు మనకు అందించారు చాగయ్య గారు. శ్రీ నరసింహ మాం పాహి, శ్రీ నరసింహ మాం పాహి, నరసింహ లక్ష్మీ నరసింహ, శ్రీ నరసింహ అంటే లక్ష్మీ నరసింహ మాం పాహి, మమ్మల్ని రక్షించవయ్యా, నీకంటే మమ్మల్ని రక్షించేసినట్టు వాళ్ళు ఎవరుంటారయ్యా, అందుకే మేము నిన్ను పట్టుకుని వేలాడతామయ్యా, మేము మాకింకెవ్వరూ లేరు, నువ్వే మా తండ్రివే, నువ్వే మా తల్లివే, నువ్వే మా బంధువుడు, అన్నీ నువ్వే కాబట్టి మమ్మల్ని ఆదుకోవలసినటువంటి వాడివి, రక్షించేటువంటి వాడివి, దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ కోసం అవతరించినటువంటి వాడివయ్యా నువ్వు నరసింహస్వామి, కాబట్టి మమ్మల్ని ఆదుకోవలసింది అని చెప్పనని శ్రీ నరసింహ మాం పాహి అని పరరంజని రాగంలో ఒక కీర్తన, అద్భుతమైన కీర్తనను అందించారు. ఇంకొక ఆనందమైపోయి మళ్ళా అక్కడే ఇంకొక, ఇది ఉదయం పూట పాడి సాయంత్రంగా మళ్ళా ఇంకొక కీర్తన ఆ స్వామికి నివేదించారు త్యాగరాజస్వామి. ఆ రెండవ కీర్తన నరసింహాననుబ్రోవే అనేటువంటిది బిలహరి రాగంలో కీర్తన. రెండు కూడా అద్భుతమైనటువంటివి, ఆణిముత్యాల లాంటి కీర్తనలు రెండు కీర్తనలు కూడా. తర్వాత మనం గమనిస్తూ ఉంటే ప్రతి క్షేత్రానికి ఒక క్షేత్రాధి దేవత ఉంటాడు. ఇది సాధారణంగా విష్ణువాలయాలు ఉన్న చోట శివుడు క్షేత్రాధిపతిగా ఉంటాడు, శివాలయములు ఉన్న చోట విష్ణువు క్షేత్రాధిపతిగా ఉంటాడు. ఇక్కడ ఈ ఘటికాచల క్షేత్రంలో ఈ క్షేత్రానికి అధిపతి, క్షేత్ర పాలకుడు శివాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామి. ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయం కూడా ఆ ఊళ్ళో ఉంది, ఘటికాచల క్షేత్రంలో. ఆ ఆంజనేయ స్వామి వారి మీద కూడా ఆ క్షేత్ర పాలకుడిని ముందర చూసుకోవాలి, క్షేత్రాది దేవతను కూడా మనం కొలుసుకోవాలన్న ఉద్దేశం చొప్పున త్యాగరాజస్వామి వారు ఆ ఆంజనేయ స్వామి వారిని కూడా కొలిచాడు. ఆయన మీద మనకి చక్కగా మరొక కీర్తన మనకు అందించాడు, పాహి రామదూత జగత్రాణ కుమార అని చెప్పనని, పాహి రామదూత జగత్రాణ కుమార అని ఒక కీర్తనని మనకి చక్కగా వసంతవరాడ రాగం రూపకతారణలో అదొక కీర్తనని మనకి వారు మనకు అందించారు. త్యాగరాజస్వామి అంటే ఘటికాచల క్షేత్రంలో వేయించేసినటువంటి
నరసింహ లక్ష్మీ నరసింహస్వామి వారి మీద రెండు కీర్తనలు, ఆ క్షేత్ర అధిదేవత అయినటువంటి క్షేత్రపాలకుడైనటువంటి శివాంశ సంభూతుడైనటువంటి ఆ ఆంజనేయ స్వామి వారి మీద ఒక కీర్తన, మనకి మొత్తం మూడు కీర్తనలు ఘటికాసుర క్షేత్రంలో వారు సందర్శించినప్పుడు యాత్ర యా తీర్థయాత్రగా వెళ్ళినప్పుడు మనకి వారు అందించినటువంటిది. అందులో మొట్టమొదటిగా శ్రీ నరసింహ మాం పాహి అనే కీర్తనని మనం ఇప్పుడు తీసుకుందాం. ఈ ఘటికాసుర క్షేత్రం నేటి వేలూరుకి దగ్గరలో ఉంటుంది, తిరుపతికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇది చిత్తూరుకి 40 కిలోమీటర్ల దూరంలో సుమారుగా ఉన్నది, చెన్నై పట్టణానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సుమారు. అటువంటి ఘటికాసుర క్షేత్రాన్ని లో గొప్ప మహత్యం ఏంటంటే అక్కడ ఉండేటువంటి ఆ క్షేత్రాధిదేవత ఆ లక్ష్మీ నరసింహస్వామి, ఆయన కోపం తగ్గించడానికని ఆ ప్రహ్లాదుడు ఉన్నాడే ప్రహ్లాద వరదుడు, ఆ ప్రహ్లాదుడు వెళ్ళినప్పుడు ఒక ఘటిక కారం ఆయన్ని ప్రార్థన చేసి ఆయన కోపాన్ని తగ్గించడానికి ఆయన ప్రహ్లాదుడు ప్రయత్నం చేశాడు, ఆయన్ని రక్షించవలసింది, ఇంత ఉగ్రరూపంగా ఉంటే ఎలా స్వామి, వచ్చినటువంటి యొక్క పని అయింది, దుష్టుణ్ణి శిక్షణ చేయడం జరిగింది అని ప్రార్థన చేసి ఆయన శాంతించవలసిందిగా ఒక ఘటిక కాలం శాంతించవలసిందిగా ఆయనకి అవకాశం లభించింది ప్రహ్లాదుడికి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారిని వేడుకోవటానికి. అందుకనే ఆ ఊరిని ఘటికాసుర క్షేత్రము అని పేరు వచ్చిందని స్థల పురాణంగా చెప్పడం జరిగింది. శ్రీ నారసింహ మాం పాహి క్షీరాబ్ది కన్యకారమణ దీనార్తి నివారణ భవ్యగుణ దితి తనయ తిమిర సూర్య త్రినేత్ర ప్రహ్లాద పరాశర నారద హృత్పంకేరుహ నీరజ హృత్పంకేరుహ నీరజబంధు ఆహ్లాదకర శుభరోగ సంహార వరద త్యాగరాజాది వినుత. ఇది ఆయన మనకి అందించినటువంటి కీర్తన, ఎంత చక్కగా ఉందో ఇప్పుడు మనం విశ్లేషణ చేద్దాం. శ్రీ నారసింహ మాం పాహి అంటే ఓ లక్ష్మీ నరసింహస్వామి నాయనా, మాకు రక్షణని కల్పించవయ్యా, మమ్మల్ని రక్షించవయ్యా అని కోరుకుంటున్నాడు త్యాగరాజస్వామి. రక్షణని కల్పించవయ్యా అంటున్నాడు. ఏమిటి రక్షణ? ఎవరో మన ఎత్తుకుపోతే, దొంగలు ఎత్తుకుపోతే రక్షణ చేయటం కాదు. అసలు దీంట్లో ఉండేటువంటి లోపల అంతరార్థం ఏంటంటే, నాయన మాలో ఉండేటువంటి కామక్రోధాదులు అనేటువంటి యొక్క మా శత్రువులు ఉన్నారయ్యా, వాడు మాలోనే ఉంటారు, వాళ్ళు ఎక్కడికి పోరు. ఆ మాలో ఉండేటువంటి యొక్క కామక్రోధాదులు అనేటువంటి మా శత్రువులు ఉన్నారే, ఆ శత్రువుల బారి నుండి మమ్మల్ని రక్షించవయ్యా నరసింహస్వామి అని దాని అంతరార్థం. దీని లోపల శ్రీ నారసింహ మాం పాహి అంటే మమ్మల్ని రక్షించవయ్యా అంటే ఏదో దారి పోతూ ఉంటే అవి జరగకుండా ఇవి జరగకుండా, ఇవన్నీ మామూలు లౌకికమైనటువంటి యొక్క కోరికలు, మమ్మల్ని కాపాడవలసింది అని, అంటే కామ్యంగా ఉండేటువంటి కోరికలు కాదు. ఇక్కడ మనకి అంతరార్థంగా కూడా మనం ఆలోచన చేయాలి. మనం మన్నే సర్వదా కాపాడమని చెప్పేటువంటిది పైకర్థం, అదొకటి ఉన్నది. కానీ దీంట్లో లోపల ఉండేటువంటి అంతరార్థం మాం పాహి. పాహి అంటే పాహి రామ ప్రభో, రామదాస్ పెద్దలైనటువంటి వాళ్ళు, ఉపాసనాపరులు, ఉపాసనా సిద్ధులు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆలోచన సరళి, వాళ్ళ పదములు అన్నీ కూడా ఒకటిగానే మనకి బయటికి వెలువడతాయి. ఒకళ్ళ యొక్క ప్రభావం ఒకళ్ళ మీద ఉంటుంది. పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో, అలాగే ఇక్కడ ఈయన శ్రీ నారసింహ మాం పాహి. ఆ పాహి అనేటువంటి దానికి అంతరార్థంగా మనం చెప్పుకోవాలి అంటే పాహి అనే దాంట్లో గొప్పది మాలో ఉండేటువంటి యొక్క శత్రువుల బారి నుండి మమ్మల్ని నువ్వు రక్షించవయ్యా అని కోరుకుంటున్నాడు. ఏమిటా శత్రువులు? మాకు శత్రువులు ఉన్నారు, ఆ శత్రువుల బారి నుండి నువ్వు ఎంత భీకరమైనటువంటి యొక్క వాడివి, నిన్ను చూస్తేనే భయపడిపోతున్నారు అందరూ కూడా, వాళ్ళని కూడా నిన్ను చూస్తే భయపడాలి,
నాలో ఉండేటువంటి ఆ శత్రువులు ఉన్నారు వాళ్ళు, కామక్రోధాదులు అనేటువంటి యొక్క శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులు కూడా నిన్ను చూసి భయపడిపోవాలయ్యా. అది గొప్ప విశేషం. దీంట్లో మొట్టమొదట్లోనే మనకి ఆ పల్లవిలోనే శ్రీనారసింహ మాం పాహి అంటే నాకు ఆ శత్రువుల్ని పారద్రోలవయ్యా, నాలో ఉండేటువంటి కామక్రోధాదులు అనేటువంటి అరిషడ్ వర్గములు అంటారు వాటిని, ఆరు మొత్తం కామక్రోధ లోభ మోహ మదమాశ్రయములు అనేటువంటి ఆరు అరిషడ్ వర్గాలని పారద్రోలవయ్యా, వాళ్ళ బారి నుండి మమ్మల్ని మాం పాహి రక్షించు. నరసింహస్వామి, అసలు నీ అవతారమే దీనుల్ని రక్షించటానికి కదయ్యా ఆయనకి చెప్తున్నాడు త్యాగరాజస్వామి. నాయనా, నీ అవతారమే దీనుల్ని రక్షణ చేయటానికయ్యా. ఈ యొక్క సాధువులైనటువంటి వాళ్ళకి ఎవరైతే కష్టం కలిగిస్తారో వాళ్ళని శిక్షించడానికి నీ యొక్క అవతారం గొప్ప విశేషం. అది అసలు విష్ణువు వారి యొక్క అవతారములు అన్నీ జయము, అదే వారి యొక్క లక్ష్యమే, అది ఆయన అవతార లక్ష్యమే, అది శ్రీ మహావిష్ణువు అవతార లక్ష్యం అదే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు కదా గీతాచార్యుడు. ఎందుకోసం అవతరిస్తూ ఉంటాడో ఆయన ముందే చెప్పాడు దాంట్లో మనకి కృష్ణావతారంలో. అది మనకి ఈయన దీనార్తి నివారణ, ఆ దీనులైనటువంటి వాళ్ళ యొక్క దీనత్వాన్ని పోగొట్టి వాళ్ళల్లో ఒక చైతన్యాన్ని నింపి ఆనందోత్సాహాన్ని ఇచ్చేటువంటి వాడివి కదయ్యా నువ్వు లక్ష్మీ నరసింహ. అది మాకు మాలో ఉండేటువంటి యొక్క ఆ ఆర్తిని పోగొట్టి మమ్మల్ని రక్షించవయ్యా. ఆ ఆర్తిని తొలగించి ఆ దుష్టుల్ని శిక్షించడం అనేటువంటిది నీ ప్రధాన అవతార లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యంతో మమ్మల్ని కాపాడవయ్యా అని అంటున్నాడు పల్లవిలో. ఇక కిందకి వచ్చాడు. దితితనయ తిమిర సూర్య త్రినేత్ర, దితితనయ తిమిర సూర్య త్రినేత్ర అంటే ఏమంటాడు, దితితనయుడు, దితి అదితి అని ఇద్దరు భార్యలు కశ్యప ప్రజాపతికి. ఒకళ్ళకేమో దేవతలు పుట్టారు, ఒకళ్ళకేమో ఈ రాక్షసంతతి అంతా కూడా దితికి పుట్టారు, ఆవిడకి అతిథికేమో దేవతలందరూ కూడా కలిగారు కశ్యప ప్రజాపతి మూలంగాను అని మనకు పురాణాలు చెప్తూ ఉంటాయి. అందువలన ఆ దితి అని తీసుకున్నాడు ఇక్కడ. దితితనయ తిమిర సూర్య త్రినేత్ర అంటే దితితనయ అంటే ఎవరు, రాక్షసులు అన్నమాట. అంటే ఈ విశ్వానికి అంతటికీ కూడా ఒక తిమిరం అంటే చీకటి, అంధకారం, ఆ అంధకారం ఏర్పడుతోంది దితితనయులు అంటే రాక్షసుల మూలంగా. ఇక్కడ దితితనయుడు ఎవడు మనకి, ఇక్కడ దితితనయుడు హిరణ్యకశిపుడు. ఆ హిరణ్యకశిపుడు అనేటువంటి యొక్క రాక్షసుడు మూలంగా ఈ విశ్వం అంతా కూడా చీకటి మయమైపోయిందయ్యా. తిమిరం వాడి దుశ్చర్యలతోటి వాడి యొక్క ఉద్దేశం ఏమిటి హిరణ్యకశిపుడికి, హిరణ్యకశిపుడికి ఒకటే ఆలోచన వాడిది ఏంటంటే, నా సోదరుడైనటువంటి యొక్క వాణ్ణి హిరణ్యాక్షుణ్ణి ఇదిగో ఈ శ్రీహరి సంహరించాడు, అక్కడ అవతారం ఎత్తి ఆ శ్రీహరి సంహరించాడు, మళ్ళా అక్కడి నుంచి కనపట్టాలా నాకు ఆ శ్రీహరి, వాణ్ణి పట్టుకుని ఎట్లాగైనా సరే నా సోదరుణ్ణి సంహరించిన వాడికి నేను కూడా సమాధానం చెప్పాలి, వాడు ఉండటానికి వీల్లేదు, ఇది పగ పెంచుకున్నాడు. అందువలన అతని కోసం తిరుగుతూ ఉన్నాడు. దాంట్లో ఏం చెప్పబడింది అంటే, ఎక్కడుంటాడయ్యా శ్రీహరి, శ్రీహరి ఎక్కడుంటాడయ్యా అంటే వాడు కూడా చెప్పారు హిరణ్యకశిపుడికి. ఎక్కడ అంటే, ఎక్కడైతే యజ్ఞయాగాది క్రతువులన్నీ జరుగుతూ ఉంటాయో, వేదశాస్త్రములన్నీ కూడా చదువుతూ ఉంటారో, లేదా ఒక నామస్మరణ జరుగుతూ ఉంటుందో, లేదా మునీశ్వరులందరూ కూడా ఘోరమైనటువంటి యొక్క తపస్సు ఆ నామ తపస్సు జపాన్ని చేస్తూ ఉంటారో, అదిగో ఆ ప్రదేశాల దగ్గర వాడు తిరుగుతూ ఉంటాడయ్యా అని చెప్పారు హిరణ్యకశిపుడికి. అందుకోసం అని చెప్పనని వాడు ఈ ఎక్కడెక్కడ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయో అక్కడ తిరుగుతూ ఉంటాడు వాడు. తిరిగి ఎట్లాగైనా సరే ఆ శ్రీహరిని పట్టుకుందామని చెప్పనని వాడి భ్రమ. వాడు హృదయంలోనే ఉన్నాడు శ్రీహరి, అయితే వాడు సాక్షి మాత్రంగా ఉంటాడు.
నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని సాక్షిగా ఉంటాడు తప్ప వాడు నీకు ప్రేరేపణ చేస్తాడు. ఇది మంచి పద్ధతి కాదు, అది మంచిది అని చెప్పినని కొన్ని సన్నివేశాల ద్వారానో నీకు నువ్వుకే ఆలోచన చేసుకున్నట్టు చేస్తాడు. దాన్ని నువ్వు ఖాతరు చేయవు, పక్కన పారేసేస్తా, ఏం పర్వాలేదులే, మనం వెళ్ళేదే మంచి బాటని ఎవడికి వాడు అనుకుని వాడు భుజం వాడు తట్టుకుంటాడు. శాస్త్రం ఏమిటయ్యా, ఇప్పుడు ప్రస్తుతం ఇట్లా జరుగుతుంది, ఇదే మంచిది, నా మనస్సు గట్టా కనిపించింది అని చెప్పినని వాడిని వాడు సమర్థించుకుని ఆ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటారు, ఆ దుర్మార్గమైనటువంటి యొక్క మార్గంలో. ఇక్కడ వీడు అంతే, అదిగో అటువంటి యజ్ఞాలు చేసేటువంటి చోటుకు వెళ్ళి హవిస్సులు తీసుకోవడానికైనా వస్తాడు అని చెప్పినని యజ్ఞపురుషుడుగా అక్కడికి వెళితే వస్తే వాడిని పట్టుకుందాము అని చెప్పినని యజ్ఞయాగాదు నుంచి అడగొడుతున్నాడు. బ్రాహ్మణులందరూ కూడా, వేద పండితులందరూ కూడా వేదశాస్త్రాలని చదువుతూ ఉంటే, పారాయణ చేస్తూ ఉంటే, స్వస్తి చెప్తూ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటారు, వాళ్ళందరినీ కూడా హింసించడం మొదలెట్టాడు. అలా శ్రీహరి కోసం వీడు అన్నిటినీ కూడా చెడగొడుతూ కూర్చో ఉన్నాడు. అది దితితనయ. ఆ హిరణ్యకశిపుడు ఈ విధంగా అన్నీ కూడా దుశ్చర్యలు చేస్తూ ఉంటే దానికి ఈ ప్రపంచమంతా కూడా, ఈ విశ్వమంతా కూడా చీకటిమయం అయిపోయింది. తిమిరం అంటే అంటే అంధకారం అయిపోతుంది. ఎందుకంటే మంచి కార్యక్రమాలు ఎక్కడా జరగటల్లా, అంతా అంధకారం అయిపోతుంది. అదిగో దాన్ని, ఆ అంధకారాన్ని వెలుగు ఇవ్వాలి. వెలుగు ఎలా వస్తుంది? త్రినేత్రుడైన వాణిని స్వామి సూర్యుని, సూర్యుడులాగా చండ ప్రచండంగా ప్రకాశించేటువంటి యొక్క సూర్యుడులాగా ఆ నరసింహస్వామి వచ్చి వాడిని సంహరించి ఈ లోకాన్ని శాంతింపజేశాడు ఆ లక్ష్మీ నరసింహస్వామి. హిరణ్యకశిపుని యొక్క తీవ్రమైనటువంటి యొక్క చర్యలతోటి, దుశ్చర్యలతోటి, దుర్మార్గమైనటువంటి ఆలోచనలతోటి చేసేటువంటి యొక్క అకృత్యాలకి అందరినీ బాధపడుతున్నటువంటి అప్పుడు ఆ విశ్వమంతా కూడా చీకటిమయమైపోయింది. తిమిరం దితితనయ తిమిర, దానివలన అంతా అంధకారం అయిపోయింది విశ్వం అంతా కూడా. అటువంటి అంధకారాన్ని వెలుగుతోటి, అంటే అంధకారాన్ని పోగొట్టేటువంటి వాడు సూర్యుడు కాబట్టి అలాంటి సూర్యుని యొక్క తేజస్సుతోటి నువ్వు వచ్చి వాణ్ణి సంహరించి త్రినేత్రుడివై, అంటే త్రినేత్రం అంటే ఏమిటి, సూర్యచంద్రులు అగ్ని ఈ మూడు కూడా వెలుగునిచ్చేటువంటి వాళ్ళు, ఆ వెలుగు త్రినేత్రుడివై వచ్చి వాణ్ణి, త్రినేత్రుడని ఇక్కడ ఆ సందర్భంగా ఎందుకున్నారంటే త్రినేత్రుడు సాధారణంగా శివతత్వం, మనకి శివుడికి మూడు కళ్ళు ఉంటుంది అని చెప్పినని, త్రినేత్రుడివై నువ్వు వచ్చావయ్యా అని చెప్పినట్టు లక్ష్మీ నరసింహస్వామిని త్యాగరాజస్వామి. అంటే ఏమిటి, లయకారకుడు శివుడు, వాడి పోర్ట్ఫోలియో అది. అందువలన ఈ విష్ణుమూర్తే ఆ లయకారకత్వమైనటువంటి యొక్క శివతత్వాన్ని ఆవహించుకొని వచ్చి ఆ లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. అందుకని దితితనయ తిమిర సూర్య త్రినేత్ర, ఇటువంటి గొప్ప పదములు తరిచి తరిచి చూస్తున్న కొద్దీ మనకి ఇంకా గొప్ప విశేషాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. దాంట్లో నుంచి ఒక మాట చదివితే ఒక అర్థం తెలిస్తే, ఇంకో మాట చదివితే మనలోనే మనకే ఇంకొక అర్థం కూడా స్ఫురిస్తుంది. ఒక మాట చెప్పింది మళ్ళీ ఇంకో మాట చెప్పుకుంటూ ఉంటాం అనుకోండి, ఇదే కీర్తనని ఇంకొక సందర్భంగా మనం చెప్పుకుంటే ఆ స్వామి మనలోనే ఇంకొక అర్థం ప్రవేశపెడతాడు. తీసుకున్న కొద్దీ, తరచి తరచి చూసిన కొద్దీ కూడా ఎన్నో అద్భుతమైనటువంటి యొక్క మనకి చక్కటి భావాలు మనకి కలుగుతుంటాయి ఆయన కీర్తనలో. అన్ని మధురమైన భావాన్ని ఒక్కచోటే భక్తి భావంతో ఆయన మనకి అందిస్తే, అవి చదువుకుంటే మనలో కూడా చక్కటి భక్తి భావం కలుగుతూ ఉంటుంది. ఇది గొప్ప విశేషం త్యాగరాజస్వామి వారి యొక్క రచనలో. పల్లవి, మనం అనుపల్లవి, ఈ రెండింటికి కూడా విశేషాలని పల్లమంజరి రాగంలోని శ్రీ నారసింహ మాం పాహి అనేదానికి చెప్పుకున్నాం. ఇప్పుడు మిగతా విశేషాలని, ఆ చరణాల్లో ఉండేటువంటి విశేషాలని రేపు మనం ఇదే సమయంలో కలుసుకున్నప్పుడు మనం మళ్ళా తెలుసుకుందామని చెప్పినని, అంతవరకు సెలవు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.